మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియులందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మరి ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భముగా దేవుని వాక్యాన్ని నేను బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజున ప్రత్యేకమైనటువంటి రోజుగా ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తున్నారు గనక ఈ వాక్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నిజముగా ప్రపంచంలో చాలామంది, లోకంలో ప్రతి ఒక్కరూ కూడా స్నేహితులను కలిగి ఉంటారు. వారు ఏ వృత్తికి చెందినవారైనా, ఏ మతానికి చెందినవారైనా, ఏ కులానికి చెందినవారైనా, ఏ దేశంలో ఉన్నవారైనా, ఏ రాష్ట్రంలో, పల్లెల్లో, పట్టణాల్లో, జిల్లాల్లో ఉన్నటువంటి వారైనా, ఏ కుటుంబంలో ఉన్నవారైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక స్నేహితుడు అంటూ, స్నేహితురాలంటూ ఉంటారు. నిజముగానే స్నేహితులు లేని వారంటూ ఎవరూ కూడా ఉండరండి. నిజంగా ఎవరికి తగ్గ స్నేహితులు వారికే ఉంటారు. పేదవాడికి తగ్గ స్నేహితులు పేదవారికి ఉంటారు, గొప్పవారికి తగ్గ స్నేహితులు గొప్పవారికి ఉంటారు. అయితే ప్రభు ఈరోజు మనకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. స్నేహితులు అంటే ఎలా ఉంటారు? అసలు ఎవరు స్నేహితులు? లోకంలో ఉన్నవారందరూ, మనం అనుకున్న వారందరూ నిజమైన స్నేహితులేనా, లేక వారు ఎటువంటి స్నేహితులుగా ఉంటున్నారు? నీవు ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నావు అనేది ఈ వాక్యాన్ని బట్టి నువ్వు గ్రహించగలిగితే నీ జీవితంలో చాలా మేలు కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసిన సామెతల గ్రంథము 17:17 చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అటువాడు సహోదరుడుగా నుండును. ఇక్కడ బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. నిజముగానే ఈ రోజున నిజమైన స్నేహితులు కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకునేటువంటి రోజులు. మరి నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? ఆ నిజమైన స్నేహితుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, అటువంటి వాడు దుర్దశలో కూడా సహోదరుడుగా ఉంటాడు. నిజమైన స్నేహితుడని నువ్వు గుర్తించాలంటే, నీకు వచ్చినటువంటి దుర్దశలో, అనగా నీకు వచ్చినటువంటి ఆపదలో, కష్టకాలంలో, దుఃఖ సమయంలో నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను హత్తుకొని నీకు దగ్గరగా ఉంటాడు. నిన్ను అనేక విషయాల్లో బలపరిచి ధైర్యం చెప్పేటువంటి స్నేహితుడుగా ఉంటాడు. అటువంటి స్నేహితుడు నిజమైన స్నేహితుడు. నీ స్నేహితుడు ఈ రోజున, లేక నీ స్నేహితురాలు ఈ రోజున నువ్వు కష్టంలో ఉంటే, దుఃఖంలో ఉంటే నిన్ను నిజంగా ఆదరించే స్నేహితులుగా ఉన్నారా, బలపరిచే స్నేహితులుగా ఉన్నారా? అయితే వారు నిజమైనటువంటి స్నేహితులే. బైబిల్ గ్రంథంలో మరొక మాట రాస్తాడు చూడండి, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసిన సామెతల గ్రంథం 27:7 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. ఇక్కడ చూడండి, మేలును కోరిన స్నేహితుడు గాయాలు చేస్తాడు. చూడండి, చాలామంది స్నేహితులు మేలును కోరతారు. ఎదుట ఉన్న స్నేహితుడు ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు, ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు, ఏదైనా ఒక బలహీనతల్లో పడిపోయినప్పుడు, చెడు మార్గాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు నిజమైనటువంటి స్నేహితుడిగా ఉంటే నిజంగా ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే, మేలు కోరి గాయం చేస్తాడు. నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయడం వల్ల నీ జీవితం పాడవుతుంది, నీ కుటుంబం పాడవుతుంది, నీ ఆరోగ్యం పాడవుతుందని నిజమైనటువంటి స్నేహితుడు, మేలు కోరే స్నేహితుడు గాయములు చేస్తాడు. నిజంగా చాలామంది ఎవరు ఎటుపోతే నాకెందుకని చెప్పి స్నేహితులు ఎంత చెడిపోతూ ఉన్నప్పటికీ, పడిపోతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా వారిని చెడు మార్గాల్లో నడిపించాలని చూస్తూ ఉంటారు. ఈ రోజున నీవు ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నావు? నిజమైన స్నేహితులను కలిగి ఉంటున్నావా? నిజముగా నీవు చేసే స్నేహములో నిజమైన స్నేహం అయితే, నీవు తప్పిపోతూ ఉన్నప్పుడు, తొట్టుపడుతూ ఉన్నప్పుడు, పాపములో నశించిపోతూ ఉన్నప్పుడు ఆ నిజమైనటువంటి స్నేహం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను గాయపరిచి, నిన్ను బాధపరిచి అయినప్పటికీ కూడా నిన్ను ఆ పాపము నుండి, ఆ యొక్క భయంకరమైనటువంటి బలహీనత నుండి బయటకు తీసుకొని వస్తుంది. కాబట్టి బైబిల్లో మూడో విషయాన్ని మనం గమనిస్తే, నిజమైనటువంటి స్నేహం ఏం చేస్తుందో తెలుసండి, మాట వినేదిగా ఉంటుంది. బైబిల్లో యోహాను సువార్త 15:14 మనం గమనిస్తే, నిజముగా మీరు నాకు స్నేహితులు కావాలంటే నా ఆజ్ఞలను పాటించండి, నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోండి, నా మాట వినండి అని చెప్పి ప్రభు తన శిష్యులతో చెప్తూ ఉంటాడు. నిజముగానే నిజమైన స్నేహితుడు ఎవరు అని అంటే మాట వినే స్నేహితుడు. నిజంగా ఒక స్నేహితుడు నీకు ఉన్నాడు అంటే, ఒక స్నేహితురాలు నీకు ఉన్నారు అని అంటే, నిజముగా వారు విడవక ప్రేమించేవారుగా, దుర్దశలో నిన్ను హత్తుకునేవారుగా ఉంటారు. నిజమైన స్నేహితులు నీకు ఉన్నారు అని అంటే, వారు నీవు తప్పిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, చెడిపోతున్నప్పుడు నిన్ను గాయపరిచే మాటలతోనైనా సరే సరిచేసేవారుగా ఉంటారు. నిజమైన స్నేహితులు నీవు కలిగి ఉన్నావు అనడానికి గుర్తేంటంటే, వారు నీ మాట వింటారు, నువ్వు ఏది చెప్తే అది చేస్తారు.
కాబట్టి ఈ రోజున నీ స్నేహితులు ఎటువంటి వారో ఒక్కసారి ఆలోచించు. ప్రభువు మరి తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు నా మాట విని నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే మీరు దాసులుగా కాకుండా నాకు స్నేహితులని నేను భావిస్తున్నాను. మీరు ఇక దాసులు కాదు. అంటే ఒక స్నేహితుడు ఒక స్నేహితుడిని దాసుడుగా చూడడు. ఎలా చూస్తాడు అని అంటే తనతో సమానమైనటువంటి వ్యక్తిగా చూస్తాడు. ఈరోజున నీ స్నేహితుడు నిన్ను ఒక దాసుడుగా దాసురాలుగా చూస్తున్నారా? అయితే అది నిజమైన స్నేహం కాదండి. కాబట్టి నీవు నీ స్నేహితునితో సమానముగా ప్రతి విషయంలో కూడా పాలుభాగస్థుడు పాలుభాగస్థురాలు కావడమే. నేను దాసుడుగా చూసి కష్టపెట్టి ఇబ్బంది పెట్టే స్నేహితుడైతే నిజమైన స్నేహితుడు కానే కాదు. అందుకే బైబిల్లో మీకా గ్రంథము 7:5 అంటాడు, నీ స్నేహితుని నమ్ముకోవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అంటాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు అని అంటే స్నేహితులైన వారిలో కూడా మరి నిజమైనటువంటి స్నేహితులు లేరండి. మోసం చేసే స్నేహితులు ఉంటారు, చాలామంది అనేక విషయాల్లో కష్టపెట్టే స్నేహితులు ఉంటారు, నష్టపరిచే స్నేహితులు ఉంటారు, పాపములో దిగజార్చే స్నేహితులు ఉంటారు, మన కుటుంబాలను పాడు చేసే స్నేహితులు ఉంటారు, మన జీవితాలను పాడు చేసే స్నేహితులు ఉంటారు. కాబట్టి అందుకనే మీరు స్నేహితుని నమ్ముకోవద్దు, ముఖ్య స్నేహితుని అందరు నమ్మిక ఉంచవద్దు అంటాడు. ఆ కాలంలో ఆ ప్రవక్త ఎందుకు ఆ మాట రాశాడనంటే మీక గ్రంథం 7:4 అంటాడు, యథార్థవంతులైనటువంటి వారు ముళ్ళ కంచె వలె ఉన్నారంట, మంచి వారు ముళ్ళ కంటే ముండ్లు ముండ్లుగా ఉన్నారంట. చూడండి ఎంత ఘోరంగా ఉందో లోకము. చాలా మంది కీడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట, రెండు చేతులతో కీడు చేయాలని ప్రయాసపడుతున్నారు, పరుగులెత్తుచున్నారు. ఈ భాగమును బట్టి మనం గమనిస్తే నీవు ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. వారు కీడు చేసేవారా, మేలు చేసేవారా? నీ జీవితాన్ని సరిచేసేవారా, పాడు చేసేవారా? నీ కుటుంబాన్ని పాడు చేసేవారా, సరిచేసేవారా? నీ కుటుంబానికి మేలు చేసేవారా, కీడు చేసేవారా? ఒక్కసారి గ్రహించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నీవు ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నావో ఈ రోజున ఒక్కసారి బైబిల్ వాక్యాన్ని బట్టి నువ్వు గ్రహించి ఆ సహవాసమును కొనసాగించడమా, లేకపోతే ఆ సహవాసము నుండి నువ్వు బయటికి రావడమా తెలుసుకోవాలి. కాబట్టి బైబిల్లో చాలామంది స్నేహితులను కలిగిన వారు ఉన్నారు. మరి అయితే ఒక స్నేహితుడి గురించి మనం నేర్చుకుందాం. యెహోషాపాత కాలంలో యూదా ప్రజలను పరిపాలిస్తున్న యెహోషాపాతుకు యుద్ధము వచ్చినప్పుడు అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఇంతమంది ప్రజలను మరి నేను రక్షించలేను, యూదా ప్రజల మీదకి వచ్చిన ఈ యుద్ధంలో జయాన్ని పొందాలంటే నీవే బాహుబలము కలిగినటువంటి వాడు. ఈ పరిస్థితుల్లో నాకు దిక్కు తోచట్లేదు, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, దేవా నువ్వే నాకు సహాయం చేయని చెప్తూనే అతడు ఆ ప్రార్థనలో అంటాడు. దేవదూతల 2:20 అంటాడు ఏమనంటే, అబ్రహామునకు స్నేహితుడుగా ఉండి ఈ యొక్క దేశమును ఇస్తానని వాగ్దానం చేసావు గనుక ఇదిగో మమ్మల్ని ఎవరైతే శత్రువులుగా ఉండి ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బంది పెడుతున్న శత్రువుల చేతిలో నుండి విడిపించుట కొరకు నీ స్నేహితుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లుగా అతడు ప్రార్థన చేస్తాడు. నిజముగానండి, యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు 2:23 అబ్రహామునకు దేవునికి స్నేహితుడని పేరు కలిగింది. ఎందుకు దేవునికి స్నేహితుడని పేరు కలిగింది అబ్రహామునకు అని మనం గమనిస్తే అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేశాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవునితో సహవాసం చేశాడు, దేవుని సహవాసము ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అబ్రహాము వలె దేవునికి స్నేహితుడు అని స్నేహితురాలు అని పేరు కలిగి ఉంటే నీవు ధన్యుడువు, ధన్యురాలవు. నీవు లోకంలో ఉన్న వారికి స్నేహితుడు, స్నేహితురాలుగా ఉన్నావని అనుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు. ఎందుకో తెలుసా? యాకోబు పత్రిక 4:4 అంటాడు, లోకముతో స్నేహము దేవునితో వైరం అని మీకు తెలియదా? లోకముతో స్నేహం చేస్తే దేవునికి శత్రువులు అవుతారని మీకు తెలియదా? నిజముగానే లోకముతో కాదండి స్నేహం, పాపముతో కాదు స్నేహం, పాపులతో కాదు స్నేహం, వ్యభిచారులతో కాదు, దొంగలతో కాదు, విగ్రహారాధికులతో కాదు, మోసగాళ్లతో కాదు, చెడు కార్యాలు దుర్మార్గ కార్యాలు చేసే వారితో కాదండి స్నేహం. దేవునితో స్నేహం చేస్తున్నావని మంచి పేరు అబ్రహాము ఎలాగైతే పొందుకున్నాడో ఆ మంచి పేరు నీవు కూడా పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. 2వదిగా నిర్గమాకాండ 3:33 మనం గమనించినప్పుడు 11వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు,
మోషతో దేవుడు ముఖాముఖిగా మనిషితో మాట్లాడినట్లుగా మాట్లాడాడు. మోషతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? మోషే తన స్నేహితుడు వలె ఉన్నాడు. మోషే దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు మోషతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీతో ఒక స్నేహితుని వలె మాట్లాడుతున్నాడా? ఒక స్నేహితుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్నేహితుని మాట మనం చాలా శ్రద్ధగా వింటాం. నా స్నేహితుడు ఏం చెప్తాడో అని చెప్పి ఆలకిస్తూ ఉంటాం. దేవుడే నీకు స్నేహితుడైతే నిజంగా దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినగలుగుతున్నావా? ఈ రోజున మోషేతో దేవుడు స్నేహం చేసి ముఖాముఖిగా మనిషితో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నప్పుడు మోషే ద్వారా ఎంతోమంది ప్రజలు కనాను దేశానికి నడిపించబడడానికి అవకాశం కలిగింది. ఈ రోజున దేవుడు నీకు స్నేహితుడైతే మోషే వలె నీవు అనేక ఆత్మలు రక్షించి దేవుని రాజ్యానికి చేర్చడానికి ఒక సాధనంగా వాడబడతావు. మనుషులకు స్నేహితుడిగా ఉంటే కనీసమునకు నీ విశ్వాసాన్ని కూడా నీవు కొనసాగించలే. కనీసమునకు నీవు పరలోకానికి వెళ్ళడానికి కూడా అవకాశం కలగదు. నీవు లోకముతో స్నేహం చేస్తున్నావా? బైబిల్లో అంటాడు యోహాను సువార్త 15:19 లోక సంబంధులు లోకముతో స్నేహం చేస్తారు. మీరు లోక సంబంధులు కారు కనుక లోకం మీతో స్నేహం చేయదు, అది మిమ్మల్ని ద్వేషిస్తుంది. అవును, లోక సంబంధులతో లోకం స్నేహం చేస్తుంది. అసలు లోకం అంటే ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మముతో కూడినది లోకము. ఇటువంటి లోకముతో స్నేహం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొనలేదు. కానీ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, అబ్రహాము ఏ విధముగా దేవునితో స్నేహం చేసి దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడో, పేరు పొందాడో, అటువంటి గొప్ప పేరును సంపాదించుకోవాలని ప్రభు కోరుతున్నాడు. మోషే ఏ విధముగా దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడో, ముఖాముఖిగా దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అనేక ఆత్మలను రక్షించి అనేకులను కనానుకు నడిపించుటకు సాధనంగా మోషేను వాడుకున్నాడో, ఆ విధంగా నిన్ను కూడా వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరికి స్నేహితుడు? ఒక స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప స్నేహితుడు. యోహాను సువార్త 15:13 తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువగా ప్రేమించువాడెవడు? అవును, మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి గొప్ప స్నేహితుడు యేసయ్య. అంతకంటే గొప్ప వారి లోకములు ఎవరున్నారండి? నిజముగా ఆయన మనకు స్నేహితుడుగా ఉంటే మనం నిత్య రాజ్యములో చేర్చబడుట కొరకు ఆయన రక్తములో కడగబడుట ద్వారా ఆయన ఇచ్చేటువంటి గొప్ప నిత్యత్వాన్ని అదృశ్యమైనటువంటి నిత్యత్వములో మనం నడిపించబడతాం. పరలోక పట్టణములో మనం చేర్చబడతాం. అవును, మన కొరకు యేసయ్య ఒక మంచి స్నేహితుడు వల్లే ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, తన యొక్క రక్తాన్ని మన కొరకు ధారపోశాడు. అటువంటి గొప్ప యేసయ్యకు స్నేహితులుగా మార్చబడదామా? ఈ రోజున బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. యెహోషాపాతు అహజ్యాతో స్నేహం చేసినప్పుడు అహజ్యా తన జీవితంలో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాడన్న సంగతి యెహోషాపాతుకు తెలుసు. అయినప్పటికీ కూడా యెహోషాపాతు అహజ్యాతో స్నేహం చేస్తూ ఉన్నాడు. తర్షీషుకు వెళ్ళవలనని ఓడలను తయారు చేస్తూ ఉన్నారు ఇద్దరు స్నేహం చేసి. కానీ ఆ తర్షీషుకు వెళ్ళే ఓడలన్నీ కూడా బ్రద్దలైపోయాయి. యెహోషాపాతు చేసిన పనంతా కూడా భంగమైపోయింది, విఫలమైపోయింది, సఫలం కాలేదు. కారణం ఏంటో తెలుసా? అహజ్యా దుర్మార్గంగా ప్రవర్తించే స్నేహితుడు. నీ స్నేహితులు దుర్మార్గంగా ప్రవర్తించేవారుగా ఉన్నారా? వారితో నీవు స్నేహం చేస్తున్నప్పుడు నీవు చేసే ఏ పని కూడా సఫలపరచబడదు. ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించు. నీవు చదువులో రాణించలేకపోతున్నావంటే, నీవు ఉద్యోగంలో రాణించలేకపోతున్నావంటే, నీవు నిలబడిన స్థలములో స్థిరముగా ఒక పని కలిగి లేకుండా ఉంటున్నావంటే, నీవు చేస్తున్న ప్రతి పని భంగమైపోతుందంటే, నీవు ఏది చేసినా నష్టాలు కష్టాల పాలవుతున్నావంటే, నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావో వారు ఎటువంటి వారు ఒక్కసారి ఆలోచించి స్నేహం చేయి. అహజ్యా తన తల్లిదండ్రులైన ఆహాబు, యెజెబెలు వలె దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. అటువంటి వానితో యెహోషాపాతుకు అవసరం లేదు స్నేహం, కానీ స్నేహం చేశాడు. ఎందుకో తెలుసా? తర్షీషుకు వెళ్ళాలి, ఆ ఓడలను తయారు చేసుకుని వెళ్ళి అక్కడ గొప్ప బంగారమును తీసుకుని రావాలి, ఇంకా చాలా సంపాదించాలి. దురాశతో స్నేహం చేశాడు. ఈరోజు దురాశ కలిగి చాలామంది, ధనాపేక్ష కలిగి చాలామందితో స్నేహం చేస్తూ ఉంటారు.
అటువంటి స్నేహాల వలన మనం చేసే పనులు భంగమైపోతూ ఉంటాయి. కాబట్టి మనం ప్రభుతో స్నేహం చేద్దాం. ప్రభుతో స్నేహం చేయడం వలన మనం చేసే ప్రతి పని సఫలపరచబడుతుంది, మనం అనుకున్నది జరుగుతుంది, మన కోరికలు సిద్ధింపచేసే దేవుడు మనకు ఉన్నాడు. ఆయనతో స్నేహం చేద్దాం. ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, దేవునితో స్నేహం చేయండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు మరి పరలోక రాజ్యము కొరకు సిద్ధపడండి. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, స్తోత్రములు. నీ సన్నిధిలో తండ్రి విన్న ప్రతి మాటను కూడా బిడ్డల యొక్క హృదయాల్లో ముద్రించండి. మంచి స్నేహితులను కలిగి, మంచి స్నేహితుడమైన నీతో సహవాసం కలిగి, అబ్రహాము వలె, మోషే వలె నీ సన్నిధిలో ముందుకు సాగుట కొరకు సహాయం దయచేయి. మంచి స్నేహితుడమైన నీవు మా కొరకు ప్రాణం ఇచ్చావు. అటువంటి గొప్ప దేవుడమైన నీతో సహవాసం కలిగి, స్నేహం కలిగి జీవించుట కృప చూపండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.